నచ్చావే నచ్చావే బుజ్జి పిట్ట నచ్చావే నువ్వు నాకు సబ్సే అచ్చావే అసలు కూతుళ్ళని కంటమే నేను చేసిన పెద్ద పాపంలా అనిపిస్తుంది డాడ్ తప్పు చేసింది నేను ఇంత పెద్ద స్టేట్మెంట్ అవసరమా తప్పు చేసింది నువ్వు కాదమ్మా నేను నీకు చెప్పే ఈ సంబంధం కుదిర్చాను కదా మధ్యలో ఈ ప్రేమ కథ ఎక్కడి నుంచి వచ్చింది కమ్ ఆన్ డాడ్ ఏదో వాళ్ళతో అలా చెప్పా సంబంధం క్యాన్సిల్ చేద్దామని అసలు సంబంధం క్యాన్సిల్ చేయడం ఏంటి ఓ మీకు తెలీదా నిన్న మీరు వచ్చి స్వాతిని యుఎస్ తీసుకెళ్ళమని చెప్పిన తర్వాత అంజలి వచ్చింది ఏంటి పొద్దున లేపావు శశి నీకో విషయం చెప్పాలి ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా కానీ నా పెళ్ళి ఆగిపోద్దన్న స్వార్థంతో ఆగిపోయా ఇప్పటికీ చెప్పకపోతే ఇప్పటికీ నిన్ను మోసం చేశానన్న గిల్ట్ నాలో ఉండిపోద్ది ఏంటి ఏమైంది అభి నువ్వనుకుంటున్నట్టు కాదు తాగుబోతా మొహం చూస్తాలా లేదే హే ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ తను నిన్నెందుకు ఒప్పుకున్నాడో తెలుసా అమెరికా కోసం అభి గోల్ టార్గెట్ అన్నీ ఒకటే అమెరికా సంబంధం వస్తుందని బట్ రేపు పెళ్లి చూపుల్లో వాడిని చూస్తే ఆశ్చర్యపోతాడని నువ్వనుకుంటున్నావు కానీ ఒప్పుకోడు నువ్వు ఇండియాలో ఉండిపోతా అంటే అస్సలు ఒప్పుకోడు వాడి పెళ్ళవ్వందే మా పెళ్ళవ్వదు ప్రతిసారి మా నాన్న కళ్ళల్లో భయం కోపం చూడలేకపోతున్నాను అందుకే నేను కార్తిక్తో బ్రేకప్ చెప్పేశాను ఇంకా నా వల్ల కాదు ప్రతిరోజు అత్తయ్య మామయ్య అని పిలిచినా అభి పెళ్లి కానంత వరకు నేను జస్ట్ పిలుపు వరకే కూడలి అందుకే ఇంకా నేను వదిలేశాను ఇప్పుడు చెప్పండి నానా ఒక అమెరికా కోసం నన్ను బోర్డింగ్ పాస్లా వాడుకున్నాడు అలాంటి వాడితో ఎలా నాన్న హ్యాపీగా ఉంటాను ఎందుకు నవ్వుతున్నారు నానా అసలు నేనేం చెప్పానో సరిగ్గా విన్నారా విన్నాను చదువుకున్న అమ్మాయిలు వివేకంగా ఉంటారనుకున్నాను వాళ్ల తెలివి ఒక కుటుంబాన్ని విడదీయటానికి ఉపయోగపడుతుందని అర్థమయ్యేలా చెప్పాం డాడ్ అందరూ నీకు నచ్చినట్టు ఉండరు శశి వాడు తప్పు చేస్తుంటే నాతో చెప్పుండాల్సిందే అప్పుడు సంబంధం క్యాన్సిల్ చేయడమో లేకపోతే వాళ్ల కుటుంబం వాళ్లతో మాట్లాడటమో చేసుండేవాణ్ణి ఇప్పుడు నువ్వేం చేసావో తెలుసా ఆ ఇంటి పెద్ద మనిషి పరువు పోయేలా చేశావు అసలు పెళ్ళంటే ఏంటో తెలుసా పెళ్లిలో ఒక పెద్దరికం తలెత్తితే ఇంకో పెద్దరికం తల దించుకోవాలి అది అది నీ చదువుకి అర్థం కాని సంస్కారం ఇప్పుడు చెప్పు మీ నాన్న తలదించుకోవటం అవసరమా మనం సంబంధం కలుపుకోవటానికి వెళ్ళాం శశి దానికి మధ్యవర్తి ఎవరో తెలుసా మన నందగోపాల్ అంకుల్ ఇప్పుడు ఆయన్ని కూడా తలదించుకునేలా చేశాం నీ ఒక్క కోపం ఖరీదెంతో తెలుసా ముగ్గురు తండ్రులు తలదించుకోవటం దీన్నే ఉంటావు ఇక నుండి నాకు తండ్రి అని పిలిపించుకునే హక్కు లేకుండా చేశావు కూతురుగా నువ్వు నాకిచ్చిన బహుమానం చాలా బాగుందమ్మా థ్యాంక్స్ నానా అమెరికా ప్లాన్స్ క్యాన్సిల్ అయిపోయినట్టుగా ఏంటి అంత బిజీగా ఉన్నావు కొంచెం బిజీ ఉన్నా ఏం చేస్తున్నావు ఖేలోయార్ డాట్ నెట్లో గేమ్స్ ఆడి మనీ విన్ అవుతున్నా ఖేలోయార్ డాట్ నెట్ అదేంటి ఖేలోయార్ డాట్ నెట్ ఇండియాలోనే మోస్ట్ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ అండ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ బెట్టింగ్ వెబ్సైట్ ఈ యాప్ మోస్ట్ ట్రస్టెడ్ సేఫ్ అండ్ చాలా సెలబ్రిటీస్ దీంతో అసోసియేట్ అయి ఉన్నారు ఇందులో చాలా గేమ్స్ ఉంటాయి లైక్ క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ కబడ్డీ అండ్ 5000 ప్లస్ అదర్ గేమ్స్ ఉంటాయి లైక్ పోకర్ తీన్ పత్తి అందర్ బాహర్ రోలెట్ ఎక్సెట్రా అండ్ ఇందులో మేజర్ క్రికెట్ అండ్ స్పోర్టింగ్ ఈవెంట్స్ కూడా లైవ్ స్ట్రీమ్ కూడా జరుగుతుంది వావ్ ఆసమ్ బ్రో ఇందులో మనకి 24/7 కస్టమర్ సర్వీస్ ఉంది ఇందులో జాయినింగ్ టైంలోనే కాకుండా విత్డ్రా అండ్ డిపాజిట్ టైంలో కూడా మనకి గైడ్ చేస్తారు అంతేకాకుండా ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్తో ఆటోమేటిక్ విత్డ్రా అండ్ డిపాజిట్ చేసుకోవచ్చు గ్రేట్ బ్రో ఇందులో అమేజింగ్ బోనస్ ఆఫర్స్ అండ్ గివ్ అవేస్ ఉన్నాయి
గివేవేలో 100K డైలీ ప్రైస్, iPhone 14, ఐప్యాడ్ ఎక్సెట్రా. నైస్ రా, నేను కూడా kheloyaar.net ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ ఉన్న లింక్ ద్వారా kheloyaar.net ని డౌన్లోడ్ చేసుకుని నీ ఎర్నింగ్స్ ని స్టార్ట్ చేయి. సారీ అభి, తను అమెరికా వెళ్ళడం లేదని నీకు తెలిసాక అసలు ఒప్పుకోవేమో, తను మళ్ళీ సఫర్ అవ్వకూడదని చెప్పాను. కానీ నువ్వు ప్రేమిస్తున్నావని తెలుసుకోలేకపోయాను. మా గురించి పక్కన పెట్టు, అసలు మీ గురించి చెప్పు. ఏమైంది? చెప్తున్నాం కదా, ఇద్దరు పెళ్లి చేసుకోండి. అలా అవ్వదు అభి. కార్తిక్ కూడా ఒప్పుకోడు. అన్నయ్య పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకున్నాను అని చాలా క్లియర్గా చెప్పాడు. చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ప్రపంచం వేరంజలి. నాకు తెలిసి గెలవడం అనేది ఒక వరం, అది అందుకోవటానికి ట్రై చేస్తుండటమే జీవితం. అమెరికా అనేది గెలవడం అనుకున్నా, కానీ మా నాన్నతో ఫస్ట్ టైం ఓపెన్గా మాట్లాడాక అర్థమైంది. నాకెప్పుడు అర్థం కాలేదు అంజలి, శశితో ట్రావెలింగ్లో నన్ను నేను అర్థం చేసుకోవడం మొదలుపెట్టా. ఆ అమ్మాయి మాట్లాడే ప్రతి మాటకి నేను మారుతూ వచ్చాను. అందుకే తెలియకుండానే శశిని ప్రేమించేశాను. కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకుంది. మొన్నటిదాకా అమెరికాకి వెళ్దాం అనుకున్నాను, అమెరికా అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాను, అమెరికా అమెరికా అని తిరిగాను. ఇప్పుడు శశిని ప్రేమిస్తున్నాను. కాబట్టి నువ్వు కార్తిక్ కలిసి మమ్మల్ని కలపండి. అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను. ఆ రోజు అలా చేసినందుకు సారీ. కోపంలో చేస్తుంటావు, ఇంతకీ నువ్వు ప్రేమించినోడేడి? అది వదిలే. ఆ రోజు మనం అనుకున్నట్టు అన్నీ జరుగుంటే మన పెళ్ళి ఇక్కడే జరిగేది. అభి, యునో వాట్, నువ్వు నీ బాధని ఎవరికి కనపడనివ్వవు, వేరే వాళ్ళ బాధని చూడలేవు. నేనెందుకు బాధపడతాను? అమెరికా సంబంధం తప్పిపోయింది కదా, అందుకు. నువ్వు సాయం చేశావని నేను నిన్ను ప్రేమించలేదు. నువ్వు 10,000 ఎవరికో ఇచ్చావని నిన్ను కావాలి అని అనుకోలేదు. ఒక మనిషికి స్వేచ్ఛనిస్తావు, మా నాన్నలా ఉంటావని పెళ్లి చేసుకుందామనుకున్నాను. అదే లేనప్పుడు ఇంకెందుకు? అసలు నేను చేసిన తప్పేంటి? నేను అమెరికా వెళ్ళను అని తెలిసి మా నాన్నతో నన్ను అమెరికా పంపిద్దామని డిసైడ్ అయ్యా. వాట్? నేనా? నేను చెప్పడం ఏంటి? మా నాన్న ఎంత బాధతో, ఎంత ప్రెషర్తో నా దగ్గరకొచ్చి నేను అమెరికా వెళ్ళాలని చెప్పారు తెలుసా? మా చెల్లి చదువు కోసం అని చెప్పారు. చిన్నప్పటి నుంచి మా నాన్నని నా కళ్ళతో చూస్తున్నాను, నాకు తెలీదా? నువ్వు మా ఫాదర్ని ఎంత ప్రెషర్ పెట్టకపోతే మా ఫాదర్ నన్ను అమెరికా వెళ్ళు అంటారు? అయ్యో బాబోయ్, కాదు. ముందు రోజు మీ ఫాదర్ వచ్చి నువ్వు అమెరికాకి వెళ్ళాలి అని చెప్పారా? నటించక అభి ప్లీజ్. అట్లీస్ట్ అంజలి అండ్ కార్తిక్ నన్న కలిపా, థ్యాంక్స్ ఫర్ దాట్. వాళ్ళని కలపడానికే నేను నిన్ను కాంటాక్ట్ అయ్యా. అంతకు మించి మన మధ్య ఇంకేం లేదు. నేను మర్చిపోయాను. ఏమైందన్నా? వాడు ఇంకా లోకం చూడటం మొదలుపెట్టలేదా? వాడికి ఎందుకు లేనిపోనివన్నీ చెప్పటం? చిన్న షూటింగ్ రా. సరే అన్నా. కింద పడింది కూడా ఏరుకోవడానికి కారణం ఒకటే, ఎక్కడో తండ్రి పడ్డ కష్టం, ఎక్కడో కొడుకు ఆశపడ్డ వస్తువు వెల గుర్తుకు రావడం.
ఇక్కడున్నావా? నేను నీకోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నా. ఏ కూర్చో, మాట్లాడి వెళ్ళిపోతా. విక్కీ వదులు, మాట్లాడి వెళ్ళిపోతాను చెప్తున్నా కదా. నీతో మాట్లాడడానికి ఏం లేదు. ఈ కథలో నన్ను విలీనం చేసావేంటి? నో స్ట్రింగ్ అటాచ్డ్లా ఉందామనుకున్నాం కదా. విక్కీ, నేను నిజంగానే నేను లవ్ చేశాను, కానీ నిన్ను ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు అర్థం కాలేదు. అప్పుడే ఎలా అయినా నా లవ్ ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా. నిన్ను కలిసిన ప్రతిసారి నా బెస్ట్ ఇచ్చాను, కానీ నీకు అనుకోకుండా జరిగిపోయిన ఆ 10 నిమిషాలు మాత్రమే గుర్తుంది. అనుకోకుండా ఏం లేదులే, ప్లాన్ చేసింది. వాట్? ఏంటిది? మందే వీడియో. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అలానే అనుకో. ఈ వీడియో బయటికి రాకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ మీ. ప్లీజ్ వద్దు, నేను ఇప్పటికీ మా నాన్న నమ్మకాన్ని కోల్పోయాను. ఈ వీడియో బయటకు వస్తే మీ నాన్నే కోల్పోతా. చూసా కదా, మనిషి బాగా ఎమోషనల్గా ఉన్నాడు. అప్పుడు మీ నాన్నని కోల్పోవడం కరెక్టా, మీ నాన్న నమ్మకాన్ని కోల్పోవడం కరెక్టా? ఓ కోపం, ఐ క్యాన్ ఫీల్ యువర్ రేజ్. అది అలానే ఉంచుకో, మనం మళ్ళా మాట్లాడుకుందాం. అన్నయ్య, అన్నయ్య, అంజలితో మాట్లాడావంట. ఏ, వదిలించుకుందాం అనుకున్నావు ఏంటి? పొరపాటును కలిపేశానా? ఒకసారి లే. ఏంట్రా? ఒకసారి లేరా? థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. దా శశితో మాట్లాడదాం. ఆగరా, మాటలకు వినేదైతే నేనే మాట్లాడేవాడిని. తను ఒక రీల్ వేసుకునిద్ది, మనం ఏం చెప్తున్నా కవర్ చేస్తున్నావు అనుకునిద్ది, ఏం చెప్పినా నమ్మదు. నువ్వు అమెరికాకి వెళ్ళాలన్న ఏం కూడా పక్కన పెట్టి తన కోసం ఉన్నావుగా. అయినా తనేదో పాస్ట్ ఆలోచించుకుంటూ నిన్ను దూరం పెట్టడం ఏంట్రా? నేను అదే అనుకున్నా. వాళ్ళ నాన్న యూఎస్కి వెళ్ళమన్నాడంట, అదేదో నేను చెప్పా అనుకుంటుంది. నా మీద పడి ఏడుస్తుందిరా బాబు. మరి నువ్వేం చేయలేదని చెప్పలేకపోయావా? నేను చెప్పనురా, నేను చెప్పను. ఒకటి ఆల్రెడీ నువ్వు ఇది అని చెప్పినప్పుడు నేను అది కాదు అని చెప్పేసి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, ఎందుకంటే నేను ఇంతే. ప్రేముంటే నమ్మకం ఉంటుందిరా, ప్రేమే లేకపోతే మనం ఏం చెప్పినా ఏం చేసినా ప్రయోజనం ఉండదు. చూడరా, శశి నన్ను నిజంగా ప్రేమిస్తే నా పిల్లవని రాసుంటే సెట్ అయ్యిద్ది. లేదనుకో, నీకోసం నీ పెళ్లి కోసం ఏ చెట్టుకో చీర కట్టండి, పెళ్లి చేసుకుంటా. అదేంట్రా అన్నయ్య, ప్రేమించిన అమ్మాయిని ఒప్పించాలి కదరా. ప్రేమించిన వాళ్ళని వదులుకోవటం కన్నా ప్రేమించిన వాళ్ళని ఒప్పించుకుంటూ తిరగటంలోనే ఎక్కువ బాధ ఉంటుంది. ఏమంటే నమ్మకం, లేని నమ్మకం మాటలో వచ్చిందంటే నేను నమ్మను. అమ్మా, నానా, కూర్చోండి. ఏమైందిరా? నాకు వేరే సంబంధం చూడండి, అదే కానిచ్చేద్దాం. నాకు తెలుసు అన్నా, నీలాంటి మంచివాడికి ఇంకా మంచి సంబంధం వస్తుంది. ఇప్పుడే వస్తానుండు, తప్పుకో. ఏంట్రా నానా ఇది? దాంతో మీరు మాట్లాడాల్సింది. ఏదో పాత సినిమాలో లేడీ విల్లన్లా మొహం మీద డబ్బులు ఇసిరేసింది. ఇదిగో స్వీట్ తిను, నోరుతెరు. ఐ లవ్ యూ సుబ్బమ్మ. అంజలి చెప్పింది నిజమేనా? ఏం చెప్పింది? తన్ని ప్రేమించావా? తప్పు చేశానమ్మా,
నీకు ప్రతిదీ వెంటనే దక్కటం వల్ల దూరం అయితే దాని బాధేంటో నీకు తెలియడం లేదు. ప్రతిదానికి నీకు వెల మాత్రమే తెలుసు, దాని విలువేంటో తెలియడం లేదు. ఏంటి డాడీ? ఐఎమ్ ఎ ఫెయిల్యూర్ ఫాదర్. వాడు అమెరికా అమెరికా అని అన్నాడు, మిమ్మల్ని ప్రెషర్ పెట్టాడు. అది వాడి తప్పు. ఇన్ఫాక్ట్ వాళ్ళమ్మ నాన్న సరిగ్గు పెంచలేదు. అది తప్పమ్మా. అసలు అతను అమెరికా అని నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఆ మాటకొస్తే నన్నేమీ అడగలేదు. మరి ఆ రోజొచ్చి అమెరికా వెళ్ళిపోమ్మని ఎందుకు చెప్పారు నానా? అదేళ్ళి మీ చెల్లెల్ని అడగమ్మా. అక్కడ జరిగింది తలుచుకుంటుంటే నాకు నా నోటితో నేను చెప్పలేను. అది చేసిన తప్పుకు నాకు తోచిన పరిష్కారం అది, అంతే. ఇద్దరు కూతుర్లకిచ్చిన ఫ్రీడమ్ వల్ల నేనింత బాధపడతానని ఎప్పుడూ అనుకోలేదు. అరే, సరిగ్గా నందగోపాల్ అంకుల్కి నా మొహం చూపించలేకపోతున్నాను. నేను మీకు ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల మా స్నేహమే పాడైపోయింది. కానీ ఒక కూతురుగా నాన్న గురించి మాత్రమే నీకు తెలుసు, ఒక అమ్మాయిగా అబ్బాయి గురించి కూడా తెలుసుకోవాలమ్మా. బాధ్యతగా ఉండడం తప్పని అనుకోకూడదు. వాస్తవానికి మగాడు ప్రేమకి బాధ్యతకి మధ్య కొట్టుమిట్టాడుతుంటాడు తెలుసా? సీత కోసం వెతుకుతున్నప్పుడు చిన్న ఉడత సాయం చేస్తేనే మెచ్చుకున్నాడు రాముడు. అప్పుడు సీత మీదున్న ప్రేమ కనపడితే ఎవడో ఏదో ఒక మాటన్నాడని భార్యని అడవులకు పంపించాడు. అప్పుడతనికి బాధ్యత కనిపించింది. ఉడత సాయం చేసిందని పొగిడితే ప్రేమన్నారు, ఎవడో ఏదో అన్నాడని అడవులకు పంపితే బాధ్యత అన్నారు. చూసే దృక్పథాన్ని బట్టి అభిప్రాయం మారుతుందమ్మా, అంతే. అభి మీద నీకున్న అభిప్రాయం ఏంటో నాకు తెలీదు. రాముడికే తప్పలేదమ్మా అపనింద, ఇక నీ అభిమన్యుడెంత చెప్పు. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇప్పుడే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఖేలో యార్ డాట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ ఎర్నింగ్స్ని స్టార్ట్ చేయండి.